బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు మొగ్గు చూపాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. తుని మండలం తేటగుండ రైతు భరోసా కేంద్రంలో ప్రధానమంత్రి కార్యక్రమాన్ని బీజేపీ నేతలు తిలకించారు. అహ్మదాబాద్ లో 3 రోజుల పాటు నిర్వహించిన రైతులు సైంటిస్టుల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోమ్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రైతులు తిలకించే విధంగా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తుని మండలం తేటగుండ గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో రైతులతో కలిసి బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు రైతులు తమ ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా తక్కువ పెట్టుబడితో రైతులు అధిక ఆదాయాన్ని సాధించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ డైరెక్టర్ చోడరాజు సత్యకృష్ణరాజు, బీజేపీ నాయకులు ప్రగడ అర్ధనాదీశ్వరరావు, పడాల విశ్వనాథ్, కాదంబరి రామకృష్ణ, ఆకళ్ళ శాస్త్రి, ప్రగడ చక్రరావు, బోడపాటి గడ్డయ్య, గాబు మారుతీదేవి, లాలం లావురాజు, పల్లా రామకృష్ణ, యాదాల రమణ తదితరులు పాల్గొన్నారు. సంప్రదాయ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ని మరింత అభివృద్ధి చేస్తే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాదులో దేశం యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతులు అలానే సైంటిస్టులు, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సైంటిస్టులతో ఆల్ ఇండియాలో 14, 15, 16 తేదీల్లో సమావేశాన్ని నిర్వర్తించింది అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా. ఈవేళ ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంమంత్రి వర్యులు శ్రీ అమిత్ షా గారు, అలానే కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ తోమార్ గారు ఈ సభలో మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా రైతుల్ని అన్ని కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని పార్టీని దిశానిర్దేశం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మేము అన్ని చోట్ల నిర్వర్తిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా, కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఈ ఇన్స్ట్రక్షన్కి అనుగుణంగా ఎవరైతే ఆత్మ, అదేవిధంగా గ్రామ సెక్రటరియట్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు కానీ వీరితో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మేము ఎక్కడైనా బయట చేయాలని అనుకున్నాం, కానీ ప్రభుత్వం నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమంలోనే మేము పాల్గొవాలని కృష్ణరాజు గారు నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఆ దృష్ట్యా ఈ కార్యక్రమానికి వచ్చాం. ప్రకృతి వ్యవసాయాన్ని అట్టడుగు రైతాంగానికి వరకు తీసుకువెళ్ళాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమంలో మేము రాష్ట్రంలో చాలా చోట్ల ఈ కార్యక్రమాల్లో, వేల చోట్ల ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అలానే రైతులు కూడా పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తున్నాం.